రిప్రజెంట్ చేస్తే 5 o'clock హియరింగ్ పెట్టారు. సో ఇప్పటివరకు 3 o'clock పిలిచారు కదా, మళ్ళీ ఎందుకు అంటే 5 తర్వాత పిలవమన్నారు, కానీ 10:30కి నోటీస్ ఇచ్చారు పొద్దుగాలకి. రేపు మార్నింగ్ 10:30కి యా వాసు, ఇప్పుడే మనకు అందిన సమాచారం సిబిఐ ఆఫీస్ నుంచి. యాక్చువల్గా ఈరోజు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రేపు అంటే రేపు ఉదయం 10:30కు విచారణకు హాజరు కావాలంటూ మరో న్యూస్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమిటి వాసు? ఎస్, ఇప్పుడే సిబిఐ కార్యాలయం ముందు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు మాట్లాడారు. ఈ రోజు విచారణకు రావాల్సిన అవసరం లేదు, రేపు ఉదయం 10:30 రావాలని కూడా మరొకసారి సిబిఐ ప్రస్తుతం అవినాష్ రెడ్డి న్యాయవాదులకు తెలిసినట్టుగా సమాచారం అంతా ఉంది. అంటే ఇప్పుడు కేవలం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనేక అంశాలను అవినాష్ రెడ్డి ప్రస్తావించిన నేపథ్యంలో కూడా సిబిఐ అధికారులు కూడా ఒక అడుగు వెనక్కి తగినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే మొదట ఈ రోజు 160 సిఆర్పిసి ప్రకారం కూడా 3 గంటలకు హాజరు కావాలన్నారు, కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు హైకోర్టులో మెన్షన్ చేశారు, ఒక పక్కన ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కావడం సరికాదు, ఈ రోజు హాజరు కాలేమని చెప్పిన నేపథ్యంలో మొదట 5 గంటలకు రావాలని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అవినాష్ రెడ్డి న్యాయవాది సిబిఐ అధికారులను సంప్రదించిన నేపథ్యంలో రేపు ఉదయం 10:30 హాజరు కావచ్చు అంటూ కూడా వాళ్ళైతే ఎగ్జెంప్షన్ ఇచ్చారు. కానీ ఆ లోపే మరికా సేపట్లో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం ఉంది. మీరు ఎలాంటి అరెస్టు చేయనంటే ఖచ్చితంగా విచారణకు వస్తామని కూడా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో చెప్పడం జరిగింది. కోర్టు కూడా 3:45 విచారిస్తామని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా అవినాష్ రెడ్డి లేవనెత్తున్న అంశాలన్నింటిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కేవలం విచారణ సిబిఐ అధికారులు ఈ నెల 30న విచారణ ముగించాలని సుప్రీంకోర్టు చెప్పిందో త్వరితగతిన విచారణ ముగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, అందుకనే అరెస్టు చేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, అన్ని కోణాల్లో దర్యాప్తు సాగాలి. కేవలం గూగుల్ టేక్అవుట్ మాత్రమే ప్రథమావధిగా భావిస్తా ఉన్నారు. ఎవరైతే A4 దస్తగిరి ఉన్నారో దస్తగిరి స్టేట్మెంట్ మాత్రమే వీళ్ళు ముందు నుంచి విచారణ జరుపుతా ఉన్నారు. ఒక నిందితుడు చెప్పేటువంటి అవి వాస్తవాలు కావు, ఎందుకంటే అతను హత్యలో పాల్గొన్నాడు కాబట్టి అతడి ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం సమంజసం కాదు అన్న అంశాన్ని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది చాలా స్పష్టంగా హైకోర్టు ముందుకు వినిపించబోతా ఉన్నారు. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదు, దీంట్లో ఉన్నటువంటి నిందితులకు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైనటువంటి వైరం ఉంది, వ్యక్తిగత తగాదాలున్నాయి, వ్యాపార గొడవలున్నాయి, కుటుంబ నేపథ్యానికి సంబంధించిన అక్రమ సంబంధాల వ్యవహారం గొడవలున్నాయి, మరోపక్క రెండో భార్యకు సంబంధించినటువంటి ఇంట్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ముడిపడిన నేపథ్యం కావచ్చు, మరోపక్క ఏదైతే ఏపీలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీతో కూడా సునీతారెడ్డి కుమ్మక్కయ్య కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు కావచ్చు. అంటే అనేక కోణాలు ఈ కేసులో ఉన్నాయి కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాతనే ఇది చేయాల్సినటువంటి అవసరం కానీ ఇక్కడ ముందస్తుగా కేవలం సుప్రీంకోర్టు చెప్పిందన్న అంశం పేరుతో కూడా ఏదైతే గూగుల్ టేక్అవుట్ ఆధారంగా మాత్రమే మమ్మల్ని అరెస్ట్ చేయడం సమంజసం కాదు అన్న అంశాన్ని ప్రస్తుతం హైకోర్టు ముందు లేవనెత్తా ఉన్నారు. మరి హైకోర్టు మరి కాసేపట్లో ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్న చూడాల్సింది. ఎట్టకేలకైతే ఈరోజు అవినాష్ రెడ్డి సిబిఐకి విచారణకు హాజరయ్యే అవకాశం లేదు, రేపు విచారణకు హాజరు కావచ్చని చెప్పారు. కానీ ఆ లోపే మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, ముందస్తు బెయిల్ జారీ చేస్తుందా, అవినాష్ రెడ్డి చెప్తున్నటువంటి వాదంతో హైకోర్టు ఏకీభవిస్తుందా చూడాల్సింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి 3:45 విచారణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి.